ఒక 10 మినిట్స్లో చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని 1 హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ కారాన్ని వేసుకోండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి, పుదీనా కొత్తిమీర వేసుకోండి, కొంచెం 1/2 స్పూన్లో సగం నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోండి. 1 పావు కప్పు వరకు పెరిగినేసి కలిపి మూత పెట్టి 1 గంట పాటు 1 పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 కుక్కర్ని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి, కొంచెం జీడిపప్పు వేసుకోండి, 3 బిర్యానీ ఆకులు వేసుకోండి, 1 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి, 2 ఉల్లిపాయలు వేసుకోండి, 2 టమాటాలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ వేసుకోండి. ఈ చికెన్ వేసి 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చినంత వరకు. ఇలా పైకి వచ్చాక 1-2 గ్లాసులు బియ్యం ముందుగా నానబెట్టుకుని వేసుకొని 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ని పోసుకోండి. సాల్ట్ని చెక్ చేసుకొని విజిల్ పెట్టి 1-2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, 10 మినిట్స్లో చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.